దాదాపు భూమి మీద ఉన్న ప్రతి మనిషి నమ్ముతున్నాడు, అట్లీస్ట్ 1% అయినా స్వర్గ నరకాలు ఉంది. గొప్పవాళ్ళు స్వర్గానికి వెళ్తారు, జ్ఞానోదయం పొందిన వ్యక్తులు స్వర్గంలో 7 అంతస్తుకు వెళ్తారు. ఎక్కడో ఒక చిన్న థాట్ అయితే ఉంది, దేర్ ఇస్ నో డౌట్. కానీ ధ్యానులు చాలామంది నమ్ముతారు ఉన్నత లోకాలు ఉన్నాయని, అలా నమ్మించే గురువులు ఉన్నారు. నిజానికి అట్లాంటివి ఏమి లేవు. సో దీనికి సంబంధించి ఒక చిన్న వ్యాఖ్య ఓషో గారు చేశారు. సో నా అనుభవం అదే, కానీ అంత చక్కగా నేను చెప్పలేకపోయినా. సో ఆయన చెప్పింది ఎంత బాగుందంటే, చిన్న స్టేట్మెంట్ సూపర్, అసలు చూడండి ఒకసారి. సంత స్వర్గ జాతి ఐసా నహి, అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక సాధువు స్వర్గానికి పోతారు అట్లా లేదు. జహా సంత జాతి వహా స్వర్గ్, అంటే ఎక్కడికి జ్ఞానోదయం పొందిన వ్యక్తి లేకపోతే గొప్పవాడు లేకపోతే హాయిగా బతికిన వాడు పోతాడు, మంచివాడు పోతాడు, అది స్వర్గం అవుతుంది. సో ఒక పాపి పాపం చేసిన వాడు మూర్ఖుడు, అందరిని ఇబ్బంది పెట్టి మరణించిన వాడు నరకానికి పోతాడు, అట్లా ఏమి లేదు. సో పాపి ఎక్కడికి పోతే పాపి జహా జాతే వహా నరక్ హై. అంటే నీవు నిర్ణయించేవాడివి, స్వర్గం నరకము కాదు, నీవు నిర్ణయిస్తావు, నీ ఆరా నిర్ణయిస్తుంది, నీ జీవితం నిర్ణయిస్తుంది. సో స్వర్గం నరకం అన్నవి నీ యొక్క గాలి, నీ వాతావరణం. సో ప్రతి మనిషి తన స్వర్గాన్ని తన నరకాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. సో ఒకసారి ఒక పెద్ద కంపెనీకి నేను పర్ఫామ్ చేశాను. ఆ కంపెనీ ఓనర్ నన్ను చాలా ఇష్టపడేవాడు. ఓనర్ అంటే ఐ మీన్ టు సీఈఓ. సో అతను అన్నాడు, ద బెస్ట్ సూట్ నో ఐ వాంట్ టు బుక్ ఇట్ ఫర్ యూ. ఐ సెడ్ ఓకే. ఆ తర్వాత ఈవెంట్ రోజు కలుసుకున్నాం. నిజంగా ఇప్పటివరకు నేను దిగిన చాలా సూట్స్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్. నేను అడగలేదు దాని వివరాలు, బట్ తను చూడగానే తెలిసిపోతుంది, అంటే ఇట్ హ్యాస్ స్విమ్మింగ్ పూల్ యాజ్ వెల్. సో ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ 4:35కి ఆ స్టార్ హోటల్ బ్యాక్ సైడ్లో ఒక మర్రిచెట్టు ఉంటే దాని కింద కూర్చున్నాను, ఓ పానేసుకొని. అక్కడికి ఆ సీఈఓ వచ్చారు. సో ఎలా ఉంది సూట్ అని అడిగాడు. సో నేను చెప్పాను, సూట్ ఎలా ఉందన్న దానికి మాత్రమే ఆన్సర్, సూట్ చాలా బాగుంది. కానీ సూట్ నాకు ఎలా ఉందని అడిగారా మీరు అంటే, అవును నీకు ఎలా ఉందని, నాకు సూట్ అయినా ఓకే, ఈ మర్రిచెట్టు అయినా ఒకటే, బికాస్ నేను బాగున్నాను. అలా అన్న మరుక్షణం ఆయన హఠాత్తుగా సీఈఓ అన్న సంగతి మర్చిపోయి ఆలోచనలు పడ్డాడు. యు ఆర్ రైట్ మిస్టర్ కాంత్, మనం బాగలేకపోతే ఏది బాగలేదు. ఇప్పుడు నాకు ఢిల్లీలో చాలా కాస్ట్లీస్ట్ హోమ్ ఉంది, బట్ ఐ డోంట్ ఎంజాయ్ దట్ బికాజ్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బాగలేరు, నేను బాగలేను. అంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకున్నాను తెలుసా, మేము కొట్లాడుకోవడానికి. ఐ ఎన్వి యూ మిస్టర్ కాంత్ అన్నాడు ఆయన. నేనేం మాట్లాడలేదు బికాస్ ఐ వాజ్ స్పీకింగ్ ద ట్రూత్. సో అందరు అనుకుంటారు మనం కట్టుకున్న ఈ 4 గోడలు మన ఇల్లు అని, కాదు. అండర్స్టాండింగ్ మారాలి. నువ్వు కట్టుకున్న ఇల్లు నీదిగా, నీవు నీ ఇల్లు. సో నీ ఇంటిని నీతో పాటు తీసుకొని పో. నీ సమక్షంలో ఉన్న వాళ్ళకి ఒక పూలతోటలో ఉన్నట్టు అనుభూతి చెందితే చాలా అద్భుతం. నీ సమక్షంలో ఉన్న వాళ్ళకి నువ్వు ముళ్ళ కంపలా అనిపించకూడదు.
ఇది నువ్వు కావాలని చేసేది కాదు, నీలో అంతఃపరివర్తన రావాలి. అంటే జీవితం యొక్క మూలం ఏమిటని తెలిసినప్పుడు ఎవ్రీథింగ్ చేంజెస్. అంతవరకు తప్పదు. నువ్వు బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఏముంది, డబ్బు త్వరగా వచ్చేయచ్చు. ఒక రైట్ ప్లేస్లో ఒక ప్లాట్ ఉండి దాన్ని రైట్ ప్లేస్లో అమ్మ రైట్ వ్యక్తికి అమ్మగలిగితే యూ మేక్ మనీ. ఆ తర్వాత విదిన్ నో టైం ఒక విల్లా గిల్లా కొనుక్కోవచ్చు. బట్ వాట్ అబౌట్ అవర్ లైఫ్ అండర్స్టాండింగ్? అది రాదు. అది నువ్వు కోటి రూపాయలు ఇచ్చిందా? రాదు. అది ఇంపాసిబుల్. నీ నుంచి ఎవ్వడు దాన్ని లాగేసుకోలేడు. నీ ఇల్లంతా దోచుకొని పోవచ్చు, బట్ అది పోదు. సో నీవు స్వర్గంగా మారంటే నీ ఉన్న చోట స్వర్గం అవ్వాలి. అది బాత్రూమ్ అయినా సరే. మొన్న హరిపురంలో బర్రెలు కట్టేసి ఆ బియ్యం బస్తాలు వేసి ఒక రూమ్ని ఆ నీట్గా చేసినప్పుడు ఆ వీడియో చూసి ఒక ఫ్రెండ్ అన్నాడు నాతో, యుఎస్ నుంచి. నువ్వు వెళ్ళగానే అది ఎట్లా స్వర్గం అయిపోయింది. నేను ఆ నెక్స్ట్ డేనే చేశాను. అంటే ఇది ఓషో గారు చెప్పినందుకు కాదు. ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం, ఏదో క్లిప్స్ బాగున్నాయని పెట్టట్లేదు నేను. అంటే నేను జస్ట్ వ్యూస్ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది. ఏవేవి నా అనుభవంలోకి వచ్చాయో అట్లాంటి విషయాలు ఎవరన్నా చెప్పినప్పుడు నేను దాన్ని పెడుతున్నాను. ఇప్పుడు ఓషో గారు చెప్పింది 100% కరెక్ట్. నేనున్న ప్రదేశం స్వర్గం అంతే. బికాజ్ ఆఫ్ మీ దట్ ప్లేస్ ఈస్ బికమింగ్ హెవెన్. రామలల్లా వల్ల అయోధ్య అయింది, అయోధ్య వల్ల రామలల్లా కాదు. అర్థమవుతుందా? ఇందులో అర్థం కావడానికి ఏముంది, చాలా చిన్న విషయం. సో ఒక చిన్న ఆలోచన సరళిలో మార్పు వల్ల నీ ప్రపంచం, నీ యొక్క సృష్టి అంతా మారిపోతుంది. సో మన దృష్టిని బట్టి మన సృష్టి మారుతుంది, అందులో ఏ సందేహం లేదు. సో ఒక పారాడైమ్ షిఫ్ట్ రావాలి మన యొక్క ఆలోచన సరళిలో. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మనం ఉన్న చోట ఎంత బాగుందో అని నీకు తెలియాలి. వీడు ఉన్న చోట ఎందుకో బాగుంది అని వేరే వాళ్ళకి అనిపించాలి. ప్రవణతాది దగ్గరికి ఎంతోమంది చేరారు చుట్టూ, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళ వల్ల ఏదో బెనిఫిట్ అయిపోతారు రమణ తాత వల్ల అని కాదు. అక్కడికి వెళితే హాయ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినేషన్ లేదు. సో ఎక్కడ అంతరాలు ఉండవో అది స్వర్గము, ఎక్కడ పోలికలు ఉండవో అది స్వర్గము. సో నీలో అవి లేనప్పుడు నువ్వే స్వర్గమే తిరుగుతావు అన్నమాట. చాలా చిన్న చిన్న విషయాల్లో ఎంత గొప్ప మీనింగ్ ఉంటుంది కదా. నిజంగా చాలా వెరీ బ్యూటిఫుల్. రీసారా సో వైస్.